మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. క్రైస్తవ దాంపత్యం అనే అంశాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ క్రమంలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:7 ఆయన మిక్కిలి బలహీనమైన ఘటమని ఎరిగి ఎక్కువ మిక్కిలి అన్న ఎక్కువ అన్న ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, కృప కలిగిన మా దేవ, మరోమారు మీ వాక్యం దగ్గరికి వస్తున్నాం. ఇప్పటి వరకు సజీవులుగా మమ్మల్ని ఉంచారు. మా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేస్తూ మీరే కొనసాగిస్తూ వస్తున్నారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. చాలినంతటి గొప్ప దేవుడు నీవు. వ్యక్తుల అవసరతలు మాకంటే మీకు ఎక్కువ తెలుసు. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, వారి అంతరంగాలు ఏ స్థాయిలో నలిగి ఉన్నాయో, ఎలాగూ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారో, అలాంటి స్థితి మధ్య మీరే వారితో మాట్లాడి నీ లేఖనానికి వారికి అర్థమయ్యేట్టుగా చేసి వారందరూ నీ వాక్యాన్ని గ్రహించిన వారై వారి అంతరంగాల్లో అవగాహన కలిగి ఏ లోపాలు వాక్యంలోంచి మీరు చూపిస్తున్నారో వాటి విషయమే పశ్చాత్తాపడి మీతో సమాధానపడేటువంటి కృపనిమ్మని, దయగలిగిన మీ హస్తాలకు ప్రేమ కలిగిన మీ చేతులకే వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ మాట్లాడుతున్న నీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సన్మానించటం అనే దానిలో జ్ఞానం ఉందని చెప్పుకున్నాం కదూ. ఈ 7 నా మాట కనపడుతుంది, జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి అని. దేవుని భయం అనేది జ్ఞానానికి సంబంధించిందని చెప్పుకున్నాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అన్నది లేఖనం. అలాగే భర్త కూడా జ్ఞానం ఉండాలి, భార్యలకు ఉండాలి, భర్తలకు ఉండాలి. సన్మానించే వ్యక్తిలో దేవుని భయం ఉన్నట్టు లెక్క సన్మానించే వ్యక్తి ఎవరైనా, స్త్రీ అయినా పురుషుడైనా, అతడు జ్ఞానవంతుడై ఉండాలి. జ్ఞానవంతుడైతేనే సన్మానిస్తాడు, గౌరవంగా ఉంటాడు. ఇక్కడ ఒక వచనాన్ని కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథం 3:16 ఇలా రాసింది, అంటే 12 నుంచి జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 16 వచ్చిన దాని కుడి చేతిలో దీర్ఘాయు, అంటే జ్ఞానం యొక్క కుడి చేతిలో దీర్ఘాయుష్ ఉంది, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి అన్నది. అంటే జ్ఞానం కలిగిన వాడు అతడు ఘనపరచగలుగుతాడు, గౌరవించగలుగుతాడు, సన్మానించగలుగుతాడు అని అర్థం. జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరైనా, స్త్రీ అయినా పురుషుడైనా, ఈ సన్మానించటం, గౌరవించటం అనేది ఒక ఉన్నతమైన ఆత్మీయ ప్రక్రియ. ఎదటి వ్యక్తిని ఏ మేరకు సన్మానించాలి అన్నది, ఇది చాలామందికి తెలియదు. భార్యాభర్తలు అనగానే చాలా అన్యోన్యంగా ఉంటారు, చాలా సన్నిహితంగా ఉంటారు, ఎంత క్లోజ్నెస్ ఉంటుందో చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా ఈ క్లోజ్నెస్ అనేది, ఈ సామీప్యత అనేది ఒకరిని ఒకరు తక్కువ చేసుకోవడానికి వాడకండి. ఈ సామీప్యత నువ్వు మరింత విధేయత చూపించడం కోసం వాడాల్సింది, నువ్వు మరింత ప్రేమించడం కోసం వాడవలసింది. అతనిలో నీకు తెలియంది ఏమి లేదు, ఆమెలో నీకు తెలియంది ఏమి లేకపోవచ్చు. ఆమె తన యొక్క సమస్తం నీకు ఓపెన్ బుక్కే. అయినా సరే జాగ్రత్త, మీరిరువురి మధ్యలో ప్రభు ఉన్నారు. ఆయన మీ సమస్త విషయాలను చూస్తున్నారు, పట్టించుకుంటున్నారు. దీనిని మర్చిపోయి వాటిని తక్కువ చేయడానికో, హీనపరచడానికో, న్యూన్యతా భావాన్నో అంతరంగంలోనికి ఎప్పుడు కూడా తెచ్చిపెట్టుకోవద్దు, ప్రమాదం ఉంది.
నిన్నట వరకు గౌరవించిన నువ్వు ఇవాళ ఎందుకు గౌరవించలేకపోతున్నావు? ఏదో తెలిసింది నీకు. ఒక ఆమె ఇలా అంది, అనుకోకుండా ఆయన ఫోన్ నా కళ్ళ పడిందన్నా. ఆ ఫోన్లో ఎవరితో ఆయన చాట్ చేయడం కనిపించింది. ఆ రోజు నుంచి నేను ఆయన్ని గౌరవించలేకపోతున్నాను, ఆయన్ని సన్మానించలేకపోతున్నాను. ఒక మాట మీతో అంటాను, అతడు నిజంగా తప్పు చేశాడో లేదో నీకు తెలీదు, చేశాడని నువ్వు నమ్ముతున్నావు. కానీ రహస్యమైనది ఏది బయలుపరచబడకపోదు కదా. నీలో అవే ప్రేమ అవే ఉన్నప్పుడు, ఛ, నా భార్య నేను ఇంత ప్రేమించే ఆమెని, ఇంత గౌరవించే ఆమెని, ఇంత లోబడే ఆమెని, నేను అన్యాయం చేస్తున్నానే, మోసం చేస్తున్నానే అనే పశ్చాత్తాపం తిరిగి జన్మించిన వ్యక్తి అంతరంగానికి పరిశుద్ధాత్మదేవుడు కలిగించడా? ఖచ్చితంగా కలిగిస్తాడు కదా. అలా కాకుండా నీవెప్పుడైతే ఆ పెళుసు వైఖరిని, ఆ దురుసు స్వభావాన్ని, లేకపోతే బిగుసుకుపోయి పూర్తిగా సహాయ నిరాకరణ చేసేటువంటి పరిస్థితిని నువ్వు కనపరచగానే అతని హృదయాన్ని అపవాది కఠినపరచడం ప్రారంభిస్తాడు, హార్డెన్ చేస్తుంటాడు. నువ్వు చేసేది తప్పు కాదు, ఇలాంటి అమ్మాయి ఇది, ఇలాంటిది అమ్మాయి, ఇలాంటి ఆలోచనలోకి అతను వెళ్ళిపోవడానికి నీ ప్రవర్తన కారణం అవుతుందేమో, ఒకసారి ఆలోచించే, ఒకసారి ఆలోచించు. సాన్నిహిత్యం అనేది, అత్యంత సమీపమైన సాన్నిహిత్యం అనేది తక్కువ చేసుకోవడానికి కాదు. లోపాలు తెలిసినా, బలహీనతలు అర్థమైనా, పొరపాట్లు నీకు నీ యొక్క గమనంలోనికి వచ్చినా, వాటిని నీవు ప్రభువును బట్టి, ప్రభువును బట్టి ఇక్కడ గౌరవించడానికి ముందు ఆలోచించవలసిన మరో సంగతి ఏమిటంటే, దేవుని యొక్క సంకల్పం. దేవుని సంకల్పం మీద మీ ఇద్దరు జతపరచబడ్డారు. మీరు జతపరచబడడానికి కారణం అది. ఇప్పుడు దానికి భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. అతను ప్రవర్తించాడు గనుక నేను ప్రవర్తిస్తున్నాను, ఆమె ప్రవర్తించింది గనుక నేను ప్రవర్తిస్తున్నాను. ఇది మీరు ఆయనకేదో సంజాయిషి చెప్పడం కాదు, లేదా వివరించడం కాదు, తప్పును కప్పిపెట్టుకోవడం అవుతుంది. జాగ్రత్త, మీ ఇద్దరి మధ్యకు మరో వ్యక్తి రావడానికి వీల్లేదు. ఇప్పటికే ఒకవేళ అలా వచ్చి ఉంటే పశ్చాత్తాపడండి. సన్మానించడం తగ్గింది అంటే ఖచ్చితంగా నీ అంతరంగంలో ఏదో అనుమానమో, ఎవరో విత్తిన భావమో అభిప్రాయమో ఏర్పడి ఉండాలి. వాటిని విడిచిపెట్టుకోండి. ప్రభు మరొక అవకాశాన్ని ఆయన మీకు ఇస్తున్నారు, దాన్ని స్వీకరించండి. ఇద్దరు మోకరించండి. ఏ విషయంలో మీ ఇద్దరి మధ్యలో ఆ మనస్పర్ధలు ఉన్నాయో, ఆ స్పర్ధ అంతటిని మనసు విప్పి మాట్లాడుకోండి. మూడో వ్యక్తి అనవసరం అండి. మీ విషయాలు మూడో వ్యక్తికి తెలిస్తే మీరు భవిష్యత్తులో చులకనవుతారు, మీ పిల్లలు కూడా చులకనే అవకాశం ఉంది. కనుక మీ అంతటి మీరు ప్రభు ఉన్నారు, ఆయన పాదాల దగ్గర ప్రార్థనాపూర్వకంగా మీరు మాట్లాడుకోండి. పరిష్కారంగా సమస్య లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సంకల్పంలో ఉన్నారు, దేవుడు మిమ్మల్ని జతపరిచాడు, మీరిద్దరూ దేవునికి విలువైన వారు. ప్రేమ కలిగిన ప్రభు తానే పరిష్కారం చేయగలిగిన వారు. అహంకారాన్ని విడిచిపెట్టండి. దీనిలో అవ్వడానికి దేవుని అందరి భయంతో మీరు లోబడి పరిష్కారం చేసుకోండి. ఇప్పుడు స్త్రీల వద్దకు మరోసారి వస్తాను, మన్నించండి మాట అంటున్నందుకు. సన్మానించటం అనేది ఒక అద్భుతమైన గుణలక్షణం, సౌందర్య రహస్యం, వ్యక్తిత్వ సౌందర్య రహస్యం. సన్మానించటం అనేది, భయం అనేది. ఈ మూడో అధ్యాయంలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ని చూపించాడు, ఆయన ఉదాహరణ చూపించాడు. ఏమిటా ఉదాహరణ అంటే శారమ్మ అబ్రహామును సన్మానించిన తీరును చూపిస్తున్నాడు. చూడండి కుమారు, ఆరో వచనం, శారా అబ్రహామును
యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఇది అబ్రహాములో భయాలను చూసింది ఆవిడ, ప్రాణ భయాన్ని. అబ్రహాము ఏ రీతిగా తన యొక్క ప్రాణానికి భార్య ప్రాణాన్ని అడ్డం వేశాడో, భార్యనే అడ్డం పెట్టాడో ఎరుగునామికి. కానీ విశ్వాసం ఉంది, ఆమెను కాపాడింది ప్రభు, కాపాడి తీసుకుని వచ్చాడు. వచ్చిన తరువాత ఏ మనిషోయా నువ్వు, అటు ఫరో దగ్గర ఇటు అభిమెలేకు దగ్గర ఇద్దరు పురుషుల దగ్గర నువ్వు నన్ను అబద్ధం ఆడి నన్ను వాళ్ళు పట్టుకుని పోవడానికి కారకుడు అయ్యావు కదా అని ఎన్నడూ ఆమె తక్కువ చేయలేదట. మరి ఇదేమిటో అర్థం కాదు. చిన్న 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 విషయాలకే భర్తల మీద గౌరవాన్ని పోగొట్టుకునే భార్యలు, భర్తలను ఎసడించే భార్యలు, భర్తలను తక్కువ చేసే భార్యలు, భర్తలను కొంతమంది అయితేనండి, ఐ ఫీల్ ఇట్ ఈస్ సో బ్యాడ్. గోంగూరలో ఆ పురుగును తీసి అవతల పారేసినట్టు పారేయడం చాలా తక్కువగా, చాలా నీచంగా. జాగ్రత్త, నీ శిరస్సును నువ్వు ఎంత హీనపరుస్తున్నావో ఆలోచించేయి. నువ్వు ఆలోచించేయి, రేపు నీ కొడుకుల గత అదేవుతుందేమో ఆలోచించు. రేపు నీ కుమార్తెలు అదే చేసి అవమానించబడి తిరస్కారం పొంది ఇంటికి వస్తారేమో ఆలోచించేయి. విత్తింది కోసుకోవాలి కదా. జాగ్రత్త, శారా యజమానుడా అన్నదట ఆయన్ని, మై ఓనర్ అందట, మై మాస్టర్ లోబడిందట తనకి. అదే పిలుపు. ఇంట అలవరచబడిన వారి కంటే అత్యున్నతంగా అలవరచబడిన శారా యొక్క వ్యక్తిత్వం వారందరి మధ్యలో నుంచి వెళ్ళింది. మరల తిరిగి వారి మధ్యకు వస్తున్నప్పుడు అబ్రహాం ఎదురొచ్చుంటాడు. అబ్రహాము ముఖంలో ఎలా ఉండుంటుందో ఆలోచించండి. ముఖం వివర్ణం అయి ఉంటుంది కదా. ఏవయ్యా ఇలా ఎందుకు చేసావు నువ్వు, నీ భార్యను మాకెందుకు చెప్పలేదు, ఆమెను చెల్లన్నావే, ఒకవేళ మేము నిజంగానే ఆమెను గనక పరిగ్రహించుంటే ఏమైపోయేది, ఆ దేవుని కోపానికి గురయ్యేవాళ్ళం కదా అని అన్నప్పుడు అబ్రహాము, ఈ చోట దేవుని భయం లేదు గనక అలా అన్నానండి అని సంజాషి చెప్పుకున్న తరువాత రాజు వెళ్ళిపోయాక లోపలికి ఆమె వచ్చేటప్పుడు శారా, మాస్టర్ నా యజమాని అంది. అబ్రహాము ఏమైపోయి ఉంటాడు, రెండవసారి జరిగినప్పుడు కూడా ఇదే మాట అంది, ఏమైపోయి ఉంటాడు. ఏ భర్తలైనా భార్యలను వారి యొక్క మృదువైన ప్రవర్తన, వారిలో ఉన్న దైవికమైన భయం, వారిలో ఉన్న గౌరవించే స్వభావానికి వారు విలువకుండా ఉంటారా, ఆమెను గుండెల మీద హత్తుకోకుండా ఉంటారా, ఆమెను తప్ప మరో వ్యక్తిని ప్రేమించగలుగుతారా, ఆమెకు తప్ప ఆ స్థానాన్ని మరొక వ్యక్తికి పొరపాటునే ఇస్తారా? జ్ఞానం తిరిగి కట్టుకోవడానికి కారణమవుతుంది. కట్టుకోవడం అనేది అంతేకాదు, నేను మీకు మరో ఉదాహరణ కూడా చూపిస్తాను ఈ విషయంలో. దయచేసి నాతో పాటు మీరు రండి. ఎస్తేరు గ్రంథం 5:3-4 రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలను, నీ బనవి ఏమిటి, రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించదననే ఆమెతో చెప్పగా ఎస్తేరు, రాజు నాకు యుక్తముగా తోచినెడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందుకు రాజవైన తామును, నీవు కాదు రాజువైన తామును నేడు రావాలని కోరుకుంటున్నాను హామానుతో కూడా. ఆమె తల వంచింది, దగ్గరికి వెళ్ళింది,
మనమేమిటన్నాడు, ఏం కావాలి నీకన్నాడు, రాజ్యంలో సకం నీకు ఇచ్చేస్తానన్నాడు అన్నప్పుడు యుక్తముగా తోచినీడల, నా మనవి మీకు యుక్తంగా తోచినీడల. నాలుగో అధ్యాయం 10-11 వచనాల్లో అప్పటికి రాజు ఆమె ముఖం చూసి 30 రోజులు, 30 రోజుల తరువాత ఆమె తనంతట తాను వచ్చి రాజు ముఖాన్ని చూసి మీకు యుక్తంగా తోస్తే ఈరోజు నేను చేసే విందుకు రండి అని అడిగింది. యుక్తంగా తోస్తే మొదటి అధ్యాయంలో వస్తి కూడా విందు చేసింది స్త్రీలకి, కానీ రాజునేం ఆహ్వానించినట్టు లేదు అక్కడ. కానీ ఇప్పుడు ఆమె గౌరవిస్తున్న తీరు సభాసదులందరి ముందు, పరిపాలన చేస్తున్న ఆ సభలో ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ విషయం చర్చిస్తున్నారో, అది బహుశా విదేశాంగ విషయాలు చర్చిస్తున్నారో, అంతరంగ విషయాలు చర్చిస్తున్నారో, లేకపోతే భద్రతా విషయాలు చర్చిస్తున్నారో, ఆర్థిక పరిస్థితులు చర్చిస్తున్నారో తెలియదు. ఆ మధ్యన వచ్చింది. సహజంగా వచ్చినప్పుడు రాజుకి ఆమె ఎడల దయ కలిగించిన వాడు దేవుడే. ఆ దండాన్ని పైకెత్తాడు ఆయన, బ్రతికింది ఆమె, ద్వారపాలకులు అంగరక్షకులు చంపేయకుండా అనుమతి లేకుండా లోపలికి వచ్చింది. కాబట్టి ఆమె వచ్చి మీ దృష్టికి అనుకూలమైన ఎడల, ఎక్కడో పడక గదిలోనే వారిద్దరూ కనపడతారు, వారిద్దరిని ఎవరూ ఎప్పుడూ చూసుండరు, వారిద్దరు మాట్లాడకూడదు. అది రాజ అంతఃగృహానికి చెందింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కనపడుతున్నారు, ఎంతో కాలంగా వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో చూడాలనే ఆ ఆశ సభాసదుల్లో ఉంటే, ఇప్పుడు వారిద్దరి మధ్యలో సంభాషణ, ఏం కావాలి, నీ కోరిక ఏమిటి, రాజ్యంలో సగం నీకు ఇస్తాను అని అనగానే ఆమె తల వంచి తమ దృష్టికి అనుకూలమైన ఎడల అన్నది. నా కోరిక చెప్పమంటారా, అలా మీ ఇష్టమైతే, మీ దృష్టికి అది మంచిదనిపిస్తే. ఈ మాటల వెనక ఎంత విధేయత, ఎంత గౌరవం, రాజుకిస్తున్న ఉన్నతమైన స్థానం. ఆయన రాజుగా పెట్టించాలండి, మీ తమ్ముడు ఏమైనా రాజా, మీ అన్న ఏమైనా రాజా అంటారేమో మీరు. ఈ ప్రపంచంలో నీ భర్తకు మించిన రాజు మరెవరు లేరండి, మర్చిపోకండి. ప్రభు తరువాత మీరు గౌరవించవలసిన వ్యక్తి, సన్మానించవలసిన వ్యక్తి నీ భర్తే. ఆ భర్త స్థానంలోకి ఒక సేవకుణ్ణి కానీ నువ్వు అభిమానించేవాడిని ఎవడిని తేకూడదు, ఆయన ఒక్కడే, అది ఆయన స్థానం, నిజంగా రాజు. ప్రతి భార్యకు భర్త రాజే. ఆమె తమ దృష్టికి అనుకూలమైన ఎడల, మీ దృష్టికి అనుకూలమైతే అన్నదేవిడ అని తమరు అన్నమాట. తమరు ఇంత గౌరవించిన తరువాత నేడు రావాలని కోరుతున్నాను, నేడే వెంటనే రైట్ ఏర్పాట్లు చేయండి అన్నాడు ఆయన. అవి వెళ్ళిపోయింది, సభా కార్యక్రమం కొనసాగింది. హామన బయలుదేరి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినవాడు బహు సంతోషపడిపోయినాడు, నన్ను గనుక ఇంతమంది సభాసదుల్లో ఎవరిని భోజనానికి ఆహ్వానించని, విందుకు ఆహ్వానించని రాణిగారు రాజుగారితో పాటు నన్ను పిలిచింది. ఆల్రెడీ 147 సంస్థానాల్లో అందరికంటే ఉన్నతమైన తన యొక్క కుర్చీ పెరిగింది కదా, కొంచెం పెద్ద చేయబడింది కదా, ఎక్కుతు సింహాసనంలో కూర్చుంటున్నాడు కదా, ఇంకాస్తంత ఎత్తయ్యాడు, ఆ సంతోషంలో ఉన్నాడు. రైట్ బాగుంది. మళ్ళా వచ్చాడు, విందుకు వచ్చాడు. విందు జరిగిన తరువాత హామాన్ అక్కడే ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇది 5వ అధ్యాయం. రాజు మరలా అడిగాడు 6వ వచనంలో, ద్రాక్షరసపు విందు కూర్చుండి ఎస్తేర్ని చూచి నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును, నీ మనవి ఏమిటి, అది రాజ్యంలో సగమట్టుకైనను చేయబడినని చెప్పగా ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చారు. 7వ వచనం, రాజు అయినా తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పున నా కోరిక చొప్పునను జరిగించుట
రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును మీ నిమిత్తము నేను చేయింపబో విందునకు రావలెనని రావలెను రాజువైన తాము చెప్పినట్టు రేపటి దినమున నేను చేయుదును ఇదే నా మనవి నా కోరిక ఏంటండి విడ తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పున నా కోరిక చొప్పున రాజువైన తముకు అనుకూలమైన ఎడల తామును హామానును విందునకు తాము చెప్పినట్లు రేపు రండి ఇది మాట తాము 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 మీ దృష్టి మీ ఇష్టం చొప్పున రావాలి అంటే భర్తకు సంపూర్ణంగా లోబడుతున్న ఓ భార్య అతన్ని సన్మానించగలుగుతుంది తన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కోసం తన స్థానంలో మరణించిన ప్రభు కోసం తన ఆత్మ చేత ఒప్పించి తిరిగి జన్మింపచేసిన ఆ ప్రియరక్షకుని కొరకు సమస్తాన్ని అప్పగించుకున్న సంఘం లోకంలో ఆయన్ని మించి ఇంకెవ్వరినీ సన్మానించలేదు ఇంకెవ్వరికీ ఆ స్థానం ఇవ్వలేదు ఆయన ఒక్కరినే ఆ స్థానం అయిందే ఆ ఘనత గౌరవాలు ఆయనవే ఈరోజైనా మీరు ప్రభువుని సన్మానించేవారైతే తప్పకుండా మీ భర్తలను కూడా సన్మానించండి మొట్టమొదటిగా భార్యలైన మీరు భర్తలైన మీరు తిరిగి జన్మిస్తే ఇలాంటి సుహృద వాతావరణం ఉంటుంది ఇలాంటి వాతావరణంలో సమస్యలు పరిష్కారమవుతాయి అలా కాకపోతే ఆ సమస్యలు ఎప్పటికీ అపరిష్కృతంగానే మిగిలిపోతాయి ఈరోజైనా ప్రభువుని అంగీకరించండి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మా గొప్ప తండ్రి ప్రేమగల దేవ దయగలిగిన మీ సన్నిధిలోనికి ప్రేమగలిగిన మీ సన్నిధిలోనికి మరోసారి వచ్చా సమస్యలు చిన్నవి కానీ కాలం దాన్ని పెద్దగా చేసింది తిరస్కారాలు దాన్ని పెద్దగా చేసాయి అవమానాలు పెద్దగా చేసాయి అనుమానాలు పెద్దగా చేసాయి మధ్యలోకి చొరబడిన వ్యక్తులు కూడా పెద్దవి చేశారు ప్రభువా ఎవరైతే మధ్యవర్తులుగా ఉండి సలహాదారులుగా ఉండి పరిష్కరించవలసిన వారు సమస్యను జటిలం చేశారు ఆ వైపు ఈ వైపు ఉన్నవారు వారు భేషజానికి పోయారు నేడు వారి కుటుంబాలు వారి వివాహ వ్యవస్థ ఇబ్బందిలో పడింది వారి వివాహం ఇబ్బందిలో పడింది వారంతట వారు మీ కృప చొప్పున పరిష్కరించుకోగలగడానికి సహాయం చేయమని మీ చేతులకే వారిని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ మరలా వచ్చే వారం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అందులో అంతియోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో వ్రాయటం జరిగింది పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 డివిడీలు అందుబాటులో ఉన్నాయి ప్రతి డివిడి పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను ఆసక్తిని కలిగించేవిగాను ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి ఈ మధ్యన వెలువడినటువంటి ఆ డివిడి సాధనం అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది ఆ పాటలను మీరు చూస్తున్నారు వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను 6వ పిల్లల డివిడి సమయం అందుబాటులో ఉంది 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను తప్పకుండా ఈ డివిడీని తీసుకోండి
2018 సంవత్సరం తెలుగు విబిఎస్ డివిడి దాహం పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్య రూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది తప్పనిసరిగా ఈ డివిడి తీసుకోండి పిల్లలకు వీటిని పరిచయం చేయండి ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి మీ సడే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి నూతనంగా వచ్చిన పిల్లల డివిడి ఐక్యత అనే టైటిల్ పెడదాం అనుకున్నా కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ ని పెట్టడం జరిగింది కలిసి ఉందాం అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన డివిడి దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను ఆ డివిడిని మీరు సంప్రదించి పొందవచ్చు సాధు సాల్మన్ గారి జీవితం ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది తప్పకుండా చదవండి సహోదరుడు బక్సింగార్ ద్వారా ప్రారంభమైన ఉజ్జీవం భారతదేశంలో ఎలా ఆరంభమైంది అది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది ఆ విషయమంతా ఆర్ఆర్ రాజమణి గారు తన జీవిత సాక్ష్యంగా వాటన్నిటిని అందులో సమిశ్రతం చేసి చెప్పారు ఒక అద్భుతమైన సాక్ష్యం ఒక పరిచర్యకు ఒక నిదర్శనం దర్పణం ఈ పుస్తకం చదివిన ప్రతివారు తిరిగి ప్రార్థించడానికి ఆత్మచేత ప్రోత్సహించబడిన వారై మోకరించే అద్భుతమైన ప్రభావాన్ని చూపించే పుస్తకం వర్ష ఋతు సూర్యోదయం మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకానికి ఇది తర్జుమ తప్పకుండా చదవండి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆనందం గారి జీవితం ఇప్పుడు మీ ముందుంది మీ ఆత్మీయ మేలు కోసం ఆ పుస్తకాన్ని చదవండి మా చిరునామా కృపాంజలి బ్రదర్ పిల్లా వెంకటరత్నం రామచంద్రపురం రోడ్ గుడివాడ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అవర్ అడ్రస్ కృపాంజలి బ్రదర్ పిల్లా వెంకటరత్నం రామచంద్రపురం రోడ్ గుడివాడ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఫోన్ నంబర్ 9490504299 9490504299